హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఫస్ట్ పిక్చర్ చూసారు కదా, మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఇది వీడియో దేనికోసమని. మా చెల్లెల వాళ్ళ పాపకి లాస్ట్ ఇయర్ సీమంతం చేసాము. ఇట్స్ ఓవర్ డ్యూ అయిపోయింది మీకు ఇది పోస్ట్ చేయడానికి, బట్ కానీ ఇందులో మేము చేసిన ఐడియాలు మీకు బెనిఫిట్ అవుతాయని పోస్ట్ చేస్తున్నాను. మా థీమ్ ఏంటంటే గో గ్రీన్ థీమ్ లాగా తీసుకున్నాం అన్నమాట. సో ఫ్రూట్స్, తర్వాత ఆకులు, ఫ్రెష్ ఫ్లవర్స్ అవే వాడాం ఎక్కువ. సో డెకరేషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేసాము. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా అన్నీ ఏంటంటే ఒకే రకంగా చేస్తున్నారు కదా. సో నాలాగా థింక్ చేసి డిఫరెంట్గా చేద్దాం అనుకునే వాళ్ళు, క్రియేటివ్ పర్సన్ అనుకునే వాళ్ళకి ఐడియాకి ఇది పనికొస్తుంది అని చెప్పి చేస్తున్నాను. సో ద డిస్ప్లే కానీ, తర్వాత మేము ఎలా సెటప్ చేసామని కానీ మీరందరూ కూడా ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు, మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ వీడియో. తర్వాత మీకు మనము ఇది ఏంటంటే ఈ వీడియో, ఇంకొకటి ఏంటంటే మా చెల్లెల వాళ్ళకి సీమంతం లేదన్నారు వాళ్ళ ఇంట్లో, అందుకని మా అమ్మను మా నాన్న వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట మా చెల్లెల కూతురికి. సో అందులో చాలా ఐటమ్స్ మా అమ్మే చేసింది. మా అమ్మ ఈజ్ గోయింగ్ టు బీ 80 సూన్, కానీ ఎంత బాగా ఓపిగ్గా మనవరాల కోసమని ఎంత చక్కగా చేసిందంటే, సో అందులో చలిమిడి చేసింది, కాజు బర్ఫీ చేసింది, ఫ్రూట్ సలాడ్ చేసింది. ఫ్రంట్లో చూసారు కదా, తనే చేస్తుంది కట్ చేసి మరి. తర్వాత ఇందులో డెకరేషన్కి హెల్ప్ చేసింది, గుడి బ్యాగ్స్ ప్యాక్ చేయడానికి హెల్ప్ చేసింది, మైసూర్ పాక్ చేసింది. తను చాలా చాలా ఎక్స్పర్ట్ అన్నమాట మైసూర్ పాక్ మా ఇళ్ళల్లో. తర్వాత చూసారా, బ్యాంగిల్స్ ఇవన్నీ ఏమో అందరికి ఇవ్వటానికి అని చెప్పి అలా పెట్టాము డిస్ప్లే కింద. మళ్ళీ ఆ అమ్మాయికి వెయ్యాలి కదా, అదొక ప్లేట్ చేసాము. మీరు అంటే నేను వీడియో ఊరికే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇట్స్ మచ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ చూస్తూ ఉంటే, బట్ కొంచెం కామెంటరీ ఇస్తే బాగుంటుంది కదా అని చేశాను అన్నమాట. చెప్తున్నాను అంతే లైట్గా. సో అత్తగారు తల్లిగారు వాళ్ళు బట్టలు పెడతారు కదా, అవి వాళ్ళకి ఇచ్చే గోల్డ్ ఐటమ్సు ప్రెగ్నెంట్ అమ్మాయికి. సో చూడండి అది గిఫ్ట్ దానికి. సో అలాగా మేమందరం కలిసి చక్కగా చేసాము, ఇంట్లోనే చేసుకున్నాము అన్నీ కూడా. చాలామంది వచ్చారు. సో చూడండి, ఇలా క్యాండిల్ హోల్డర్స్ అని, తర్వాత మేము యూనిక్గా ఉంటుంది కదా అని బాస్కెట్స్ అలా పెట్టాం అన్నమాట. అంటే ఎప్పుడు కూడా నేను చాలా చూశాను అన్నిట్లలో ఒకటే రకం ట్రేలు, ఒకటే రకంగా అన్నీ ఏంటంటే ఒక యూనిఫామ్ బట్టలు వేసుకుంటే అలా ఉంటుంది, అలా ఉంటుంది. సంభవ్ ఐ ఇట్ డజంట్ గో వెల్ విత్ మీ అన్నమాట. సో మీ అందుకే చూడండి అన్ని రకాల డిఫరెంట్ డిఫరెంట్ అంటే పెట్టాము, బట్ అన్నీ ఒకటే రకంగా కాకుండా సమ్ ట్రేస్, ఇప్పుడు ఈ 4 ట్రేస్ చూసారా డిఫరెంట్ షేపుల్లో ఉన్నాయి. సో ఇది ఫెరారో రోషే బాగుంటుంది కదా అని చెప్పి అదొకటి తీసుకున్నాము. పర్టికులర్గా ప్లేట్స్ లాగా పెడతారు కదా, వాళ్ళకి అమ్మాయికి ఇన్ని ప్లేట్లు ఇవ్వాలి ఇన్ని ఇవ్వాలి అని అంటారు కదా, అలాగా మా సిస్టర్ ఏం చేసిందంటే 21 ప్లేట్స్ చేసింది. మా గిఫ్ట్ కాకుండా తను ఓన్గా అన్ని చేసుకుందనమాట. సో ఇదొక్కటే మేము ప్లాస్టిక్ దాంట్లో ర్యాప్ చేసాం, ఎందుకంటే చలిమిడి కదా ఎండిపోతుంది పొద్దున్న చేసిన తర్వాత సాయంత్రానికి అని చెప్పి అలా ఒక్కటే ర్యాప్ చేసాం. మిగతాది ఇది కూడా కవర్ చేయలేదు. చూస్తున్నారు కదా మీరు, ఈ మైసూర్ పాక్ కూడా మా అమ్మే చేసిందనమాట. ఈరోజు కూడా తను చేస్తూ ఉంటుంది, అసలు అవి సున్నుండలు. ఈ బ్రౌన్ లడ్డూలు కనపడుతున్నాయి కదా, అవి వెరీ హెల్తీ అని, ఓట్స్, తర్వాత ఏంటది లోటస్ సీడ్స్ ఫ్లవర్ తోటి అలా చేసిందనమాట. ఈ ప్లేట్ చూసారు కదా ఇప్పుడు వెళ్ళిపోయింది. మేము అలాగా హారతి ప్లేట్ అను అమ్మాయి ఒళ్ళో పెట్టే అది ఏంటంటారు దాన్ని మర్చిపోయాను, గుర్తొచ్చింది, చలిమిడి అలా దగ్గరగా పెట్టామన్నమాట. ఆ స్టాండ్లు ఉన్నాయి, వీ వాంట్ టు యూజ్ దెమ్ యూనిక్లీ. ఇవేమో గుడి బ్యాగ్స్, చాలా వరకు ఫుడ్డు. తర్వాత గుడి బ్యాగ్లో ఏం చేసింది అని అంటే చిన్న కృష్ణుడు బొమ్మ వేసింది, మ్యాగ్నెట్ అన్నమాట. చాలా చాలా బాగుంది అది. నేను పిక్చర్ తీయటం మర్చిపోయాను ఆ రోజు ఓపెన్ చేసి. నేను ఏంటంటే గుడి బ్యాగ్లు ఇలా చేద్దామని, నెక్స్ట్ ఏమో వాటర్ మెలన్ జ్యూస్ అది ఆ డ్రింక్ లాగా. తర్వాత ఫుడ్ మటుకు కొంచెం బయట ఆర్డర్ చేసాము, కొన్ని మెయిన్ చేసాము ఈ 6 ఐటమ్సే. స్నాక్స్ కొంచెం కష్టం కదా, టైం ఉండదు చేయటానికి అని. సో ఎంజాయ్ దిస్ డిన్నర్ అండ్ సో బ్లెస్ ద గర్ల్. బాయ్ వచ్చేసాడు, బాబు కూడా వచ్చాడు. సో ఇప్పటి వరకు మీరు నా వీడియో చూసారు కదా, మీ అందరికీ ఈ ఐడియాస్ నచ్చినాయి అని అనుకుంటున్నాను, టిప్స్.
తర్వాత ఇక్కడ ఒకటి మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి. మా సిస్టర్ ఏం చేసింది అంటే మంచి హెల్దీ లడ్డు చేసింది. సో అదేంటి అంటే చాలా చాలా హెల్దీ. ఆ ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలా ఇలా అమెరికాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.